దయ్యాల దాగుడు మూతలు. అడవికి దాపుల్లో ఉన్న బలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్లది ఒకప్పుడు బాగా కలిగిన కుటుంబం. అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయేనాటికి ఒక్క ఎకరం పొలం మాత్రం మిగిల్చాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించటంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారీ గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసిరాగలవన్న నమ్మకంతో విహారీ అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది. ఆ సంగతి తెలియగానే విహారీకి చొప్పున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ల ఇంటి పక్కనే రామనాథం అనే ఒక చిన్న రైతు ఉన్నాడు. అతడి కూతురు విశాలి వీధిపడిలో విహారీతో పాటు చదువుకుంది. తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు విహారి. ఒకనాడు విహారి రామనాథాన్ని చూడపోయి తాను విశాలిని పెళ్ళాడదలిచినట్లు చెప్పాడు. ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తర్వాత పట్టరాని కోపంతో, సోమరి పోతుకు పెళ్ళేమిటి? ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో, అదే 10,000 అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు. వంటగదిలో ఉన్న విశాల్ ఇదంతా విన్నది. అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విష సర్పానికో క్రూర మృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవి దారి పట్టాడు. చీకటిలో అతను ఎంత దూరం నడిచినా క్రూర మృగాలు ఎదురుపడలేదు. కాని పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడు మూతలు ఆడుతున్నట్టు కేకలు వినిపించినాయి. విహారి ఒక క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్లి నిలబడ్డాడు. భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి ఒక పిల్ల దయ్యం కళ్ళు మూసి దాగుడు మూత దండాకోర్ అంటూ అరిచింది. 3 పిల్ల దయ్యాలు దాక్కోడానికి చెట్ల చాటుకు పరుగులు తీశాయి. తల్లి దయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దయ్యాల కోసం బయలుదేరింది. అది చెట్ల చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారి కంటపడగానే, అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి. విహారికి ప్రాణభీతితో మూర్చ వచ్చినంత పని అయ్యింది. తల్లి దయ్యం విహారికేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి, పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావడానికి నీకెంత ధైర్యం? సరే, ఎందుకొచ్చావో నిజం చెబితే వదిలేస్తాను. అబద్ధాలు పలికావో, నువ్వు పిల్ల దయ్యాలను గాడిదలా మోస్తూ బతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అన్నది. ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం కలిగింది. అతడు తన పేదస్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తర్వాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానం వివరించి, నేనే ధనవంతుడై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా? విశాలి నా భార్య కానప్పుడు నేను బ్రతికేందుకు ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అన్నాడు. దయ్యం విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి, ఓ సింతేనా, ఆ డబ్బేదో కాకితో కబురంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలో నుంచి ఒక తోలు సంచి బయటికి తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారికిస్తూ, నువ్వేదో కథ అల్లటంగాక నిజమే చెప్పావని అనుకుంటున్నాను. ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లను పెళ్ళాడి హాయిగా బతుకు అన్నది. విహారి దయ్యానికి వంగి దండం పెట్టి సంచితో ఇంటి దారి పట్టాడు. అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. సరాసరి అతను రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపుతూ, నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు, ఇదిగో సంచి నిండు బంగారు కాసులు తెచ్చాను, నీ కళ్ళు చెదిరిపోగలవు. ఇప్పుడు విశాల్ని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోతూ తోలు సంచి తీసుకుని మూత విప్పాడు. ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటికి వచ్చింది. సంచి ఖాళీగా ఉంది. ఇందులో గాలి తప్ప మరేమున్నట్టు లేదు, చిచి అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరివేశాడు. విహారి నిర్ఘాంతపోతూ సంచిని చేతికి తీసుకుని లోపలికి చూశాడు. అందులో బంగారు కాసులు లేవు. ఏమిటి మాయా, ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయటం ఈ కళ్లతో నేను చూస్తేనే అంటూ విహారి ఏడుపు ముఖం పెట్టాడు.
అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి, పద పద అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు. విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉంది. విహారి గట్టిగా తలగొక్కుని, దయ్యమైతే మాత్రం మరి ఇంత పచ్చి మోసమా? ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టుపట్టుకుని నిలదీసి అడుగుతాను అని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి విహారి అడవి చేరేసరికి అప్పటిలా దయ్యాలు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నాయి. అతడు కోపంగా తల్లి దయ్యం దగ్గరికి పోయి, నువ్వు పచ్చి మోసకారివి, బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊదిస్తావా అన్నాడు. తల్లి దయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ, నీకు దాగుడు మూతలాట తెలుసు కదా, ఎదురుగా ఉన్నవాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోతారు. నేను నీతో దాగుడు మూతలాట ఆడాను. నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్య పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు. ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తుత్తి బంగారం బహూకరించాను. చచ్చి సాధించేదేమీ ఉండదు మాలా దయ్యం బతుకు తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకు. భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు పోతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అన్నది. ఆ మాటలతో విహారికి తాను ఎంతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యభావం కలిగింది. అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది. విహారి వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి డబ్బు బెచ్చమాడటానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు వెళ్ళావన్నమాట అన్నది. విహారి ఉలిక్కిపడి, అదంతా గతం, ఈనాటి నుంచి ఒళ్ళుంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అన్నాడు. విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లోంచి బయటికి వస్తూ, ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనమడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరికి ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది. కథ సమాప్తం. కలియుగ కల్పవృక్షం. కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాడు లేని అనాథ. అతడి ఒకనాడు బతుకు తెరువు కోసం బయలుదేరి రాఘవాపురం సమీపించేసరికి బాగా అలసిపోయాడు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు సేత తీరటానికి కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి. గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి, సమయానికి వచ్చావు, బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయటానికి మనిషి కోసం చూస్తున్నాను, నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు 2 వరహాలు జీతం అన్నాడు. ఊళ్ళో అడుగు పెట్టి పెట్టగానే పని దొరికింది, ఎందుకు కాదనటం? ఇంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరేనన్నాడు. రోజు ఉదయం బావిలో నీళ్లు తోడి గుడి బాకిలి కడిగేవాడు. గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు. సాయంత్రం ఆవరణ అంతా నీళ్లు చల్లి చల్లపరిచేవాడు. జీతంతో పాటు 2 పూటలా ప్రసాదం దొరికేది. రాత్రి సమయంలో గుడి అరుగు మీదే పడుకునేవాడు. అంతా బాగానే ఉంది కాని గుడికి వచ్చే కొత్త దంపతులను చూసినప్పుడు అతడు తాను పెళ్లి చేసుకోవాలని, ఒక ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలని కలలు కనసాగాడు. ఇలా ఉండగా దేవీ నవరాత్రుల సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఒకనాడు కథ చెబుతూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు. కల్పవృక్షం కోరిన కోర్కెలను తీరుస్తుందని చెప్పాడు. పఠనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు. అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు. అరెరే, అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభంగానికి లోనైన వాడిలా. ఎందుకుండదు, ఉంటుంది, అయితే దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా స్వామి, చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. అది నాకు స్పష్టంగా తెలియదు నాయన, అయినా పడమటి కొండల దిగువన ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉన్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను. అది అనునిత్యం పుష్ప ఫలభరితమై ఉంటుందట అన్నాడు పండితుడు. తను ఎంతకాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కల ముక్కలు కావటం తప్ప తన కోరికలు తీరవు.
అందుకని తెగించాలి, తప్పదు. కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి, తన కోరికలు తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మరునాడు వేగోజామునే లేచి ఎవరికీ చెప్పబెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత వాడు పడమటి కొండల దిగువ భాగానికి చేరాడు. అక్కడ ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు, ఆ పాదుల్లో నీళ్లు పోస్తూ 2 ఆడవాళ్లు కనిపించారు. వాళ్లు చూడటానికి తల్లి కూతుళ్లులా ఉన్నారు. గోవిందుడు రైతు దగ్గరికి వెళ్లి, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణం పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. దాని జాడ నువ్వేమైనా చెప్పగలవా? చూస్తుంటే చాలా కాలంగా మీరు ఇక్కడే ఉన్నట్టున్నారు అన్నాడు. రైతు తలపైకెత్తి చూసి నిట్టూర్చి, నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన వాణ్ణే. ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు గనుక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం. కనపడిందంటే ఇద్దరి కోరికలు తీరుతాయి. అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సాయపడాలి. అదుగో కనపడే ఆ వాగు నుంచి ఏతం వేసి చెట్లకు నీరు పారించటానికి సాయపడాలి. నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, సరేనా అన్నాడు. ఇక్కడా నీళ్లు తోడే పనేనా? అయినా కల్పవృక్షం వెతకడంలో తోడు వస్తానంటున్నాడు కదా అనుకుని గోవిందుడు అందుకు సరే అన్నాడు. ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగు నుంచి బొక్కెనతో ఏతం వేసి మామిడి చెట్లకు నీరు పారించటం, తీరిక సమయంలో అడవిలోకి వెళ్లి కలియుగ కల్పవృక్షాన్ని వెతకటం చేసేవాడు. ఇలా 2-3 ఏళ్లు గడిచిపోయాయి. కానీ కల్పవృక్షం జాడ కనిపించలేదు. గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడుగా కలిసిపోయాడు. ఆ 7 మామిడి చెట్లు పూత పూసి తొలికాపు విరగ కాశాయి. పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం. ఒకనాడు పళ్ళ వ్యాపారి ఒకడు సేవకుడితో కలిసి రాజధానికి వెళుతూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతికని ఆగాడు. రైతు అతడికి తినడానికి 2 మామిడి పళ్ళిచ్చాడు. ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి, ఈ కాపంతా నాకిచ్చేయ్, నువ్వు అడిగినంత డబ్బిస్తాను. వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను అన్నాడు. రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని సంతోషించి అలాగేనన్నాడు. వర్తకుడు రైతు అడిగిన ధనమిచ్చి 2-3 రోజుల్లో బండ్లతో వచ్చి పళ్లను దించుకుపోగలనని చెప్పి వెళ్లాడు. తన కష్టానికి 2 ఇంతలు ఫలితం లభించేసరికి రైతుకు చాలా ఆనందం కలిగింది. ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో, ఈ ఫలితంలో నీకు భాగమున్నది అంటూ కొంత డబ్బును గోవిందుడి చేతిలో పెట్టాడు. గోవిందుడు సంతోషపడకుండా, ఈ డబ్బుతో నా కోరికలు తీరవు, కల్పవృక్షం జాడను ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు అన్నాడు నిష్ఠూరంగా. కల్పవృక్షం జాడ నీకిప్పుడే కనపడింది, అయితే నువ్వే దాన్ని గమనించలేదు అన్నాడు రైతు. కల్పవృక్షమా, ఎక్కడా అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేదే కదా. నువ్వు చెట్లకు నీళ్లు పారించావు, అవి నీకు డబ్బిచ్చాయి. ఆ డబ్బుతోనే నీ కోరికలన్నీ తీరకపోవచ్చు. అయితే ఇలాగే కష్టపడ్డావంటే క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా, వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అవి మన కోరికలన్నింటినీ తీరుస్తాయి అన్నాడు రైతు. అయితే నువ్వు కల్పవృక్షం కోసమే ఇక్కడికి వచ్చాననడం, నాకు దాని జాడ చూపిస్తాననడం అంతా అబద్ధమన్నమాట అన్నాడు గోవిందుడు. అవును, అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నేను నీలాగే వయసులో కష్టపడకుండా పైకి రావాలని గాలిమేడలు కట్టి తెలియని వ్యాపారాలెన్నో చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను కరగదీశాను. అంతా అయిపోయాక గాని నిజం తెలిసి రాలేదు. ఆ తర్వాత కాయకష్టాన్ని నమ్ముకున్నాను. నువ్వు నాలాంటి వాడివేనని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని, శ్రమ విలువ నీకు తెలియచేయాలని అబద్ధం చెప్పాను అన్నాడు రైతు. గోవిందుడు నివ్వెరపోయి మరేమి మాట్లాడలేకపోయాడు. ఇంతలో గుడిసెలో నుంచి వెలుపలికి వచ్చిన రైతు భార్య, ఇంకా ఎందుకు విషయం దాస్తావు, మనసులో ఉన్నది చెప్పరాదు అన్నది భర్తతో. రైతు తల పంకించి, గోవింద, నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మాతోనే ఉండు. నీకు సమ్మతమైతే మా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాం. ఇక మీదట నువ్వు పనివాడివి కావు, యజమానివి అన్నాడు.
గోవిందుడు కాసేపు ఆలోచించి సరే అన్నాడు. ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది. ఇంటిల్లి బాధి కష్టం ఫలించటంతో మరికొంతకాలానికి గోవిందుడు తోట మధ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రెండో కోరిక నెరవేరింది. పిల్ల పాపలతో హాయిగా బతకసాగాడు. కథ సమాప్తం. బేతాళ కథ. శశికళ నిర్ణయం. పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు దృఢచిత్తుడు అనడంలో నాకు ఇసుమంత అనుమానం లేదు, గాని ఎలాంటి నిర్ణయంతో ఇలా శ్రమ పడుతున్నావో మాత్రం అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టం. మరీ ఉద్వేగపూరిత మనస్కులై ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి అసంబద్ధంగానూ ఉంటాయి. విగత జీవుడైన కాబోయే భర్తను పునరుజ్జీవితుణ్ణి చేయించుకోవడంలో ఉద్వేగానికి లోనై ఘోర తప్పిదం చేసిన శశికళ అనే వధువు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాణిక్యపురి రాజ్యంలోని జగన్నాథపురం అనే గ్రామానికి చెందిన జక్కన్న అనే కుర్రవాడికి చదువు పట్ల ధ్యాస, కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస మెండుగా ఉండేవి. అయితే వాడి తండ్రి రంగదాసు కొడుకును చదివించలేకపోయాడు. ఎందుకంటే అతడు చేసేది కొండరాళ్లను భవన నిర్మాణాలకు అనుగుణంగా మలిచే పని. జక్కన్న తల్లి అనారోగ్యంతో లేవలేని స్థితి ఏర్పడింది. జక్కన్న తల్లికి సేవ చేస్తూ వంట చేసి మధ్యాహ్నం తండ్రి పనిచేసే చోటికి తిండి తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత తండ్రికి పనిలో సాయపడాలి. చదువు మీద ధ్యాస చంపుకోలేక ఎలాగైనా చదివి తీరాలన్న పట్టుదలతో జక్కన్న ఒకనాడు ఎవరితో చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలిపెట్టాడు. వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగాడు. 8వ రోజు మధ్యాహ్నం వాడు ఒక వాగు గట్టుమీది చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా కాపాడండి కాపాడండి అన్న కేకలు వినిపించాయి. జక్కన్న అటువైపు తిరిగి చూశాడు. కుర్రవాడొకడు ప్రాణాలకు కొట్టుమిట్టాడుతూ వాగులో కొట్టుకుపోతున్నాడు. జక్కన్న ఒక గెంతను వెళ్లి చేయి అందించి అతి ప్రయత్నం మీద వాణ్ణి గట్టుపైకి లాగాడు. వాగులో నీళ్లు తాగటానికి వంగి కాలు జారి పడిపోయిన ఏతరాని ఆ కుర్రవాడి పేరు నవనీతుడు. వాడు ఇంటి నుంచి పారిపోయి వచ్చినవాడే. అయితే పారిపోయి వచ్చింది చదువుకోమని తల్లిదండ్రులు బలవంతం చేసినందుకు. పరస్పర పరిచయాల తర్వాత ఇద్దరూ కలిసి చేతి వృత్తుల వారి వద్ద పనులు చేస్తూ కడుపు నింపుకోసాగారు. ఇద్దరూ క్రమంగా విడదీయరాని మిత్రులయ్యారు. ఇన్ని కష్టాలలోనూ జక్కన్న పలు గురువులను ఆశ్రయించి అచంచలమైన దీక్షతో మిత్రుడు నవనీతుడు రకరకాల పనులు చేస్తూ అందించిన ఆర్థిక సహాయంతో అనేక విద్యలు నేర్చుకున్నాడు. కాని ఎన్ని విద్యలు నేర్చినా పరకాయ ప్రవేశ విద్యతో సాటి రాదని అతడిలో తీవ్రమైన అసంతృప్తి ఉండేది. అతడొకనాడు నవనీతుడితో, నాకు చిన్నప్పటి నుంచి పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకోవాలని ఉంది. 20 ఏళ్లవుతున్నా అది సాధ్యపడలేదు. ఆ విద్య ఇప్పుడు ఆదిమూల సిద్ధుడికి మాత్రమే తెలుసునని విన్నాను. ఆయన వింధ్యాటవి మధ్య మకరందవనంలో తపస్సు చేసుకుంటున్నాడట. నువ్వు వస్తావా, ఆయన వద్దకు వెళదాం అన్నాడు. నవనీతుడు అందుకు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి చాలా రోజులు ప్రయాణం చేసి మకరందవనంలో ప్రవేశించి ఆదిమూల సిద్ధుడి కుటీరం సమీపించారు. మిత్రులిద్దరూ ధ్యాన నిమగ్నుడై ఉన్న సిద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. సిద్ధుడు కొంతసేపటికి కళ్ళు తెరిచి ఆశీర్వదించగానే జక్కన్న తన మనసులోని కోరికను విన్నవించాడు. అది నెరవేరదు, తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు సిద్ధుడు కటువుగా. మామూలు మనుషుల చేతుల్లో అద్భుత శక్తులు దుర్వినియోగం అవుతాయన్నది సిద్ధుడి నమ్మకం. అందువల్ల తనకు తెలిసిన ఆ విద్యను మరెవరికీ బోధించకూడదని, అది తనతో అంతమైపోయినా పర్వాలేదని అతడు అనుకున్నాడు. మహాత్మా అద్భుత విద్యను అపాత్రదానం చేయకూడదన్నది తమ మనోగతం కావచ్చు. అయినా ఇంత దూరం వచ్చాం గనుక కొంతకాలం తమ సేవలో తరించే భాగ్యానైనా ప్రసాదించండి అన్నాడు జక్కన్న. సిద్ధుడు అంగీకార సూచకంగా మౌనం వహించటంతో మిత్రులిద్దరూ ఆ క్షణం నుంచి భక్తిభావంతో కుటీరాన్ని శుభ్రం చేయటం, కందమూలాలు ఫలాలు సేకరించుకురావటం వంటి పనులు చేయసాగారు.
ఆ విధంగా 3 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు సూర్యోదయమవుతూ ఉండగా సిద్ధుడు మిత్రులిద్దరినీ చేరపిలిచి, నా జీవయాత్ర పరిసమాప్తమయ్యే ఘడియ ఆసన్నమయ్యింది. నాకు మాత్రమే తెలిసిన పరకాయ ప్రవేశ విద్య నాతోనే అంతమైపోవటం భావ్యం కాదు. అందువల్ల జక్కన్నకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను. అది దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. ఆ తర్వాత అంతా భగవదేచ్ఛ అంటూ నవనీతుడికేసి చూశాడు. ఆ తర్వాత ఆయన జక్కన్న చెవిలో మంత్రం ఉపదేశించి తుది శ్వాస విడిచాడు. మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమై కొన్నాళ్లకు మార్గమధ్యంలోని హస్తగిరి అనే నగరానికి వచ్చారు. నగర ప్రజలు విచారవదనాలతో ఉండటం చూసి కారణం అడిగారు. నగరపాలకుడు రత్నభూషణుడి ఏకైక సంతానం సుధాముడు. తను స్వారీ చేస్తున్న గుర్రం బెదిరి కొండచెరియ నుంచి పడతోయడంతో సుధాముడు హఠాన్మరణం పాలయ్యాడు. పుత్రశోకంతో తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. సంగతి తెలియగానే, నువ్వు పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి సుధాముడి శరీరంలో ప్రవేశించు అన్నాడు నవనీతుడు జక్కన్నతో. అది ఈ సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? ఎప్పటికైనా ఆ శరీరాన్ని వదలక తప్పదు కదా అన్నాడు జక్కన్న అనుమానంగా. దుర్ఘటన హఠాత్తుగా జరిగినప్పుడే దుఃఖం భరించరానిదిగా ఉంటుంది. అది పునరావృతమైనప్పుడు దుఃఖభారం అంతగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మంచివారైన సుధాముడి తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడటమే మన కర్తవ్యం అన్నాడు నవనీతుడు. జక్కన్న మరేమీ మాట్లాడకుండా తను విగతజీవుడై పడి ఉన్నప్పుడు తన శరీరం చెడిపోకుండా ఉండడానికి వీలుగా సిద్ధుడు ఇచ్చిన నిత్య వసంత మూలికను నమిలి మింగాడు. ఆ తర్వాత కాలభైరవాలయానికి వెనక ఉన్న గోతిలో పడుకుని పరకాయ ప్రవేశ మంత్రం జపించి తన శరీరాన్ని వదిలి సుధాముడి శరీరంలో ప్రవేశించాడు. నవనీతుడు జక్కన్న శరీరాన్ని పొదలమాటున దాచాడు. సుధాముడి శరీరంలో కదలిక రావడంతో అందరూ సంతోషించారు. కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని తెలియగానే సుధాముడి తల్లిదండ్రులు లేచి కూర్చున్నారు. అయితే సుధాముడిగా మారిన తర్వాత జక్కన్న జీవితంలో పెనుమార్పు వచ్చింది. అతను అంతకు ముందెప్పుడు కడుపు నిండా తిండికి కూడా నోచుకోని జక్కన్నకు పంచభక్ష పరమాన్నాలతో షడ్రసోపేత భోజనం, ధరించటానికి ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, పవళించటానికి పట్టు పరుపులు సమకూరాయి. చెప్పిన పనులు చేయడానికి సేవకులు, అన్నిటికన్నా మించి అంతకుముందే అనుకున్నట్టు ఆ ఊరి వర్తక ప్రముఖుడి కుమార్తె శశికళతో వివాహం కూడా నిశ్చయమయ్యింది. ఒకరోజు సాయంకాలం ఎప్పటిలా సంకేత ప్రదేశంలో కలుసుకున్న జక్కన్నకు, ఇక నువ్వు సుధాముడి శరీరం నుంచి బయటకు వచ్చేయని సూచించాడు నవనీతుడు. నేను నేర్చిన విద్యల లక్ష్యమే సుఖాలను అనుభవించటమే కదా. అద్భుతమైన పరకాయ ప్రవేశ విద్య ద్వారా అరుదైన సుఖాలు అమరాయి. వాటినెలా వదులుకోను అంటూ మిత్రుడి సలహాను పెడచెవిని పెట్టాడు జక్కన్న. క్రమంగా జక్కన్న స్వార్థానికి తోడు అహంకారం పెరగడంతో అందరితో దురుసుగా ప్రవర్తించసాగాడు. తండ్రి మానసిక క్షోభకు గురయ్యాడు. కానీ కొడుకునేమి అనలేక ఊరుకున్నాడు. శశికళతో వివాహానికి 3 రోజులే ఉందనగా సుధాముడు నగర వీధిలో రథాన్ని అతి వేగంగా నడిపించి వృద్ధుడైన రాజబంధువు మరణానికి కారకుడయ్యాడు. రాజభటులు అతన్ని రాజు సమక్షానికి తీసుకువెళ్లారు. విచారణ జరిపించిన రాజు అతనికి మరణదండన విధించటంతో పాటు అతడి తండ్రిని నగరపాలకుడి పదవి నుంచి తొలగించాడు. సుధాముడి రూపంలో ఉన్న జక్కన్న మొదట కంగారు పడినప్పటికీ సుధాముడి శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇది మంచి అవకాశం అనుకున్నాడు. ఒరికంబం ఎక్కించగానే మంత్రం పఠించి శరీరం నుంచి నిష్క్రమించాడు. వరుడిగా నిశ్చయించబడిన సుధాముడు మరణదండనకు గురి కావడంతో శశికళ పట్టరాని దుఃఖంతో తను ప్రాణత్యాగానికి పూనుకుంది. ఆ సంగతి తెలిసిన నవనీతుడు ఆమెను కలుసుకుని, నీ కాబోయే భర్త మరణించలేదు, నిజానికి అతడు సుధాముడు కాడు అంటూ జరిగినదంతా వివరించాడు. ఇప్పుడు నా భర్త ఎక్కడున్నాడు అని అడిగింది శశికళ. అతడిప్పుడు నిన్ననే మరణించిన పొరుగూరి వర్తకుడి కుమారుడు శివదత్తుడి శరీరంలో ఉన్నాడు అన్నాడు నవనీతుడు. అద్భుత శక్తిని దుర్వినియోగపరచగలడని సిద్ధుడు అనుమానించినట్టే జరిగిపోయింది కదా, మరి దీనికి తరుణోపాయం లేదా అని అడిగింది శశికళ. ఉన్నది. జక్కన్న దారి తప్పినప్పుడు అతన్ని నిలువరించగల మంత్రాన్ని సిద్ధుడు నాకు ఉపదేశించాడు. దాని ద్వారా ప్రస్తుతం
శివదత్తుడి శరీరంలో ఉన్న జక్కన్న ప్రాణాలను బయటకు తెప్పించి నువ్వు కోరిన శరీరంలోకి ప్రవేశపెట్టగలను. దాంతో అతనికున్న మంత్రమహిమ కూడా నశిస్తుంది. సుధాముడు, జక్కన్న వీరిద్దరిలో ఎవరిని పునరుజ్జీవితుణ్ణి చేయాలో చెప్పు అన్నాడు నవనీతుడు. జక్కన్న ప్రాణాన్ని అతని శరీరంలోనే ప్రవేశపెట్టు, అతన్ని భర్తగా స్వీకరించటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నది శశికళ. నవనీతుడి మంత్రప్రయోగంతో జక్కన్న శరీరంలో కదలిక వచ్చింది. కొంతసేపటికి లేచి కూర్చుని చుట్టుపక్కల కలయ చూసిన జక్కన్న, మంచి పని చేశావు మిత్రమా అని నవనీతుడిని అభినందించి, నన్ను క్షమించు అంటూ శశికళ చేయి పట్టుకున్నాడు. వేతాళుడి కథ చెప్పి, రాజా, శశికళ ధనవంతుడైన సుధాముణ్ణి వదిలి నిరుపేద అయిన జక్కన్నను కోరుకోవటం బుద్ధిహీనత కాదా? సుధాముడితో వివాహానికి నిశ్చయించబడిన తను జక్కన్న చేయి పట్టడానికి నిర్ణయించటం ధర్మసమ్మతమవుతుందా? అది ఆమె అవివేకానికి, చపల చిత్తానికి, తొందరపాటుకు నిదర్శనం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధనికులు పేదలు అన్న భేదం శాశ్వతమైనది కాదు. ఓడలు బళ్ళు కావడం, బళ్ళు ఓడలు కావడం సర్వసాధారణమైన విషయం. విద్యావంతుడైన జక్కన్నకు నూతన సంపాదన మార్గాలు వెతుక్కోవటం కష్టం కాదు. పైగా అది ఇక్కడ సమస్య కాదు. శశికళకు వివాహం నిశ్చయమయ్యింది సుధాముడి రూపంలోని జక్కన్నతోనే కాని సుధాముడితో కాదు. ఎందుకంటే శరీరం కన్నా ప్రధానమైనది ప్రాణం. ఆ ప్రాణం జక్కన్నది. అతడి ప్రాణం వేరొక శరీరంలో ఉన్నప్పుడు పరిస్థితుల ప్రభావంతో అతని ప్రవర్తన దారి తప్పిందే కాని స్వశరీరంలో ఉన్నప్పుడు అలాంటి ప్రమాదానికి అవకాశం ఉండదు. ఇవన్నీ ఆలోచించటం వల్లే శశికళ జక్కన్నను కోరుకున్నది. ఇందులో అవివేకం, తొందరపాటు ఏమీ లేవు. అది ఏమాత్రం ధర్మవిరుద్ధమైన నిర్ణయం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.